ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి కోరుకొండ చంద్రశేఖర్ బాబు తెలియజేశారు. ఏలూరు సెయింట్ థెరిసా జూనియర్ కళాశాలలో ఈ పరీక్షల నిర్వాహకులకు గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 106 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్లను అనుమతించమని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి బి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. తీసుకెళ్ళే సంఘటనలు కూడా ఉన్నాయి. సో స్టూడెంట్ మనం ఎంతసేపు ఈ విత్ఇన్ ది రూమ్ లో చూసుకోవడం, బయటకు వెళ్ళాక అతను ఎవరో మన ఈ రకంగా ఎగ్జామినేషన్ కండక్ట్ అవ్వాలి. పీపీటీలో వస్తుంది, దాని ప్రకారం యాక్ట్ చేయాలి తప్ప. ఎక్కువ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15/3/2023 నుంచి 4/4/2023 వరకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో జరగబోతున్నాయి. మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 33,941 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 3,874 మంది ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఈ పరీక్షలు మరి మొదటి రోజు రోజు విడిచి రోజు, అంటే ఒకరోజు ఫస్ట్ ఇయర్కి ఉంటే రెండో రోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మరి 9 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు అనే నియమం ఉంది. కాబట్టి విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా కళాశాల యొక్క యాజమాన్యాలు ఈ విషయాన్ని గుర్తించి విద్యార్థులు సకాలంలో పరీక్షకు చేరుకునే విధంగా, అంటే 9 గంటల కంటే ముందుగానే 8:30 ఆ ప్రాంతానికే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. 8:30 నుండి విద్యార్థుల్ని పరీక్షా హాల్లోకి ఎలవ్ చేస్తారు. మరియు ఈ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగబోతున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ, ప్రతి పరీక్షా హాల్లోనూ, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఉండే చోట, కారిడార్స్లో, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలన్నింటినీ మా జిల్లా ఆఫీస్కి అనుసంధానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రాన్ని నో సెల్ ఫోన్ జోన్గా ప్రకటించడం జరిగింది. చీఫ్ సూపరింటెంట్ కానీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, పరీక్షతో సంబంధం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా సెల్ ఫోన్తో పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించకూడదు. చీఫ్ సూపరింటెంట్ మాత్రం డిపార్ట్మెంట్ వారు సప్లై చేసే బేసిక్ మోడల్ ఫోన్ మాత్రమే ఉపయోగించాలి. అది కూడా నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఉపయోగించాలి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. అదేవిధంగా పరీక్షా కేంద్రానికి చుట్టుపక్కల ఉండేటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ, ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షను పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తాగునీటి సౌకర్యం, అలాగే ఏ విద్యార్థి కూడా కింద కూర్చుని పరీక్ష రాయకుండా ప్రతి విద్యార్థికి ఫర్నిచర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం, ఇలాంటి ప్రాపర్ వెంటిలేషను, ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించబడ్డాయి. మరి ఇప్పటికే పరీక్షకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా వచ్చి ఉన్నది. ఇవన్నీ కూడా సకాలంలో ఆయా పరీక్షా కేంద్రాలకు చేరవేసి పరీక్షలు నియమ నిబంధనలకు లోబడి పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, రూట్ ఆఫీసర్స్ అందరినీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది.